లో అన్న క్యాంటీన్ తో ఆకలికి ఫుల్ స్టాప్ పెట్టింది తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2018లో అన్న క్యాంటీన్ ప్రారంభించడం జరిగింది. దాంట్లో భాగంగా 203 అన్న క్యాంటీన్లు ఆనాడు ప్రారంభించాం. బాబు సూపర్ సిక్స్ హామీల్లో కూడా అన్న క్యాంటీన్ గురించి మాట్లాడటం జరిగింది. దాంట్లో భాగంగా 2 హామీ కూడా ఈరోజు తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన 100 రోజులు పూర్తి కాకుండా ముందల్నే పూర్తి చేస్తాం జరిగింది. ఆగస్టు 16న 100 అన్న క్యాంటీన్లు ప్రారంభించాం. మిగతా అన్న క్యాంటీన్లు కూడా యుద్ధ ప్రాతిపదికంగా మేము ప్రారంభిస్తాం. గతంలో మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒకే ఒక సంతకంతో అన్న క్యాంటీన్ కి ఫుల్ స్టాప్ పెట్టారు. ఆనాటి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రి గారిని కౌన్సిల్లో నేను నిలదీసినప్పుడు 2019 సెప్టెంబర్ అక్టోబర్ లో మేము మళ్ళీ అన్న క్యాంటీన్ ప్రారంభిస్తాము అని ఆయన చెప్తాం జరిగింది. ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లో చెప్తాం జరిగింది, కానీ దానికి ఊసే లేదు. ఎప్పుడన్నా అడిగితే ఖర్చు ఎక్కువ అవుతుందంటారు. ఈ సభాముఖంగా ప్రజలందరూ విషయం ఆలోచించుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఫోటో మన ఇంటి పట్టాలు భూ పట్టాల పైన అదే విధంగా సర్వే రాయల పైన వేసుకునేదానికి సుమారుగా 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఇంకో పక్కన ఆయన ఉండేదానికి విశాఖపట్నం ఋషికొండలో 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక అద్భుతమైన ప్యాలెస్ కట్టుకుంటాం జరిగింది. ఇంతేకాదు ఆయన సొంత పేపర్, అందుకే సాక్షి వచ్చారా లేదా అని అడిగిన, సొంత పేపర్ సాక్షికి ఎవరికి రానిన్ని యాడ్స్ 50% ఐఎన్పిఆర్ బడ్జెట్ ద్వారా సుమారుగా 400 కోట్ల రూపాయలు 5 సంవత్సరాల్లో ఆయన సొంత పేపర్ కి ఇచ్చుకుంటాం జరిగింది. సంవత్సరానికి ఈ 203 అన్న క్యాంటీన్లు నడిపించాలంటే సుమారుగా 200 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. అంటే జగన్మోహన్ రెడ్డి కట్టుకున్న ప్యాలెస్ బదులు నిరుపేద కుటుంబాలకి అన్నం 3 పూట్లు పెట్టుంటే, భోజనం 3 పూట్లు పెట్టుంటే 2.5 సంవత్సరాలు ఆ డబ్బులతో పెట్టుండొచ్చు. లేదంటే సాక్షికి ఇచ్చిన డబ్బుల ద్వారా 2 సంవత్సరాలు పెట్టుండొచ్చు. లేదంటే ఆయన రాలేసుకున్నాడే, ఇది సర్వే రాలు. లేదంటే ఆయన మొహం పెట్టుకున్నాడే ఒక ఏదో మన ఇది పాస్బుక్ మైనా, దాని ఖర్చు పెట్టి బదులు అన్న క్యాంటీన్ కానీ డబ్బులు పెట్టుంటే 3 సంవత్సరాలు నడిపించుండొచ్చు, 3.5 సంవత్సరాలు నడిపించుండొచ్చు. ఈ సభాముఖంగా ప్రజలందరిని ఆలోచించమంటున్నా. విశ్వవిఖ్యాత నరసార్వ బొమ్మ స్వర్గేసి నందమూరి తారక రామారావు గారు పదే పదే చెప్పేవారు, పేద ప్రజలే మా దేవుళ్ళని. నాడు నేడు ఎప్పుడు తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ నిరుపేద కుటుంబాల గురించి ఆలోచిస్తుంది. దాంట్లో భాగంగా మూసేసిన అన్న క్యాంటీన్ తిరిగి మేము ప్రారంభించాం. ఈరోజు నా ఎక్కడ బాధ వేస్తుందంటే వైకాపా పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే పేదవాళ్ళని ఎగతాళి చేసి బిచ్చగాలని ప్రశ్నించు, చాలా బాధ వేస్తుంది. మీరు చేతగానోలు, మీరు నిరుపేద కుటుంబాలకి 3 పూట భోజనాలు పెట్టలేని అసమర్థులు. మీరు నిరుపేద కుటుంబాలను అవమానించే హక్కు ఎవరిచ్చారని అడుగుతున్నారు.